భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని నరకంగా మార్చేశాయి. సోమవారం కురిసిన కుంభవృష్టికి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్ లోని నిజాంపేటలో చోటు చేసుకున్న వర్ష బీభత్స పరిస్థితులను మా రిపోర్టర్ సత్య అందిస్తారు. హైదరాబాద్ లో చినుకు పెడితే చాలు, నగరంలోని రోడ్డు లైన్ ని జలమయమవుతున్నాయి. ప్రస్తుతం మనం నిజాంపేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు పూర్తి స్థాయిలో నీటమయం అయిపోవడంతో స్థానికులకు అత్యంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్డు పరిస్థితి ఇప్పుడైనా ప్రతిసారి ఇలాగే ఉంటుందంటారా? ప్రతిసారి ఇంతేనండి, వర్షం పడిన ప్రతిసారి ఇలాగనే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే పంచాయతీ పరిధిలో ఉండేసరికి జిహెచ్ఎంసి కూడా ఏం చర్యలు తీసుకోవట్లేదు. వస్తారు, తాత్కాలికంగా ఏదో ఒక ప్యాచ్ వర్క్ చేసి పూడుస్తారు. సో అది మళ్ళీ వర్షం పడడం, మళ్ళీ కొట్టుకుపోవడం, సో ఇదే అవుతుంది. సో పెద్ద పెద్ద గుంటలు పడడం వల్ల ఆ వాటర్ కవర్ అవడం వల్ల తెలియట్లేదు ఎవరికి, అది గుంటుందో లేదో అక్కడ ఏం తెలియట్లా. సో ఏంటంటే దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఇది సాల్వ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడే పక్కన బందర్లేటుంది. సో అది కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు, లాస్ట్ టైం కూడా బాగా వరదలు వచ్చి ఇబ్బంది అయింది. సో ఏంటంటే ఈ ఏరియా అనేది పంచాయతీలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్. సో దానివల్ల ఏంటంటే అందులోనే ఇది అవుట్స్కట్లో ఉంది. సో ఏంటంటే దీనివల్ల ఎవరు చర్యలు తీసుకోవట్లా, ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనివల్ల మట్టి వచ్చేస్తుంది బాగా వాటర్ ఫ్లో వల్ల. సో దానివల్ల ఏంటంటే స్కిడ్ అవ్వడం, పైగా ఇది ఏంటంటే కొద్దిగా జంక్షన్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. సో దీని గురించి చర్యలు తీసుకుంటే పబ్లిక్ చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. మీరు చెప్పండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఎందుకంటే హైటెక్ సిటీకి సమీపంలో ఉంది ప్రాంతం, కాబట్టి హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఎప్పుడు రోడ్డు మీద ఇక్కడ ఎప్పుడు మట్టి వేసి దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఎప్పుడు అవుతానే ఉంటుంది. వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు యాక్సిడెంట్లు కూడా ఇక్కడ చాలా జరిగినాయి. ఇక్కడ ఉద్యోగస్తులకి చాలా మట్టికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇక్కడ గుంటలు కానీ, ఇక్కడ ఒకసారి ఇక్కడ పడ్డారు కూడా, నా బైక్ అయినా కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ నాకు చాలా ఇబ్బంది ఉండేది. ఎప్పుడు వెళ్తానికి కానీ ట్రాఫిక్ జామ్ కానీ, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ 24 ఈ నిజాంపేట ఏరియాలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేది ఏంటంటే ఇక్కడే. గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రోడ్లు పునర్నిర్మిస్తామని, సిటీలో రోడ్లన్నీ మళ్ళీ పునర్నిర్మిస్తామని చెబుతున్నారు, మరి ఎందుకు నిజాంపేటను పట్టించుకోవట్లేదు అంట? ఇది యాక్చువల్లీ పంచాయతీ పరిధిలో ఉంది. యాక్చువల్లీ దీన్ని ఇక్కడున్న నియోజకవర్గం, ఇక్కడున్న ప్రెసిడెంట్, పంచాయతీ, వీళ్ళు ఇక్కడ కేరింగ్ తీసుకోవాలి ఎక్కువ. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు రోడ్డు వేయటం కానీ ఎప్పుడు ఇక్కడ చేయలేదు. జస్ట్ మట్టి వేసి వెళ్ళిపోయేవాళ్ళు. పంచాయతీ వాళ్ళు కూడా అసలు కేరింగే లేదు. ఎప్పుడు చూసినా సరే ఇది ఇలానే, ఈ దుస్థితి ఇలానే, ఎప్పుడైనా సరే ఇది ఇలానే ఉంటుంది. దీన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు కరెక్ట్ గా తీసుకొని దీన్ని బాగు చేయాల్సిందిగా కోరుతున్నా. మొత్తం మీద తీసుకుంటే కనుక మనం చూడొచ్చు, ఇక్కడ నిజాంపేట మెయిన్ రోడ్డు ఏదైతే హైటెక్ సిటీని నిజాంపేటని కలిపే రహదారికి మనం చెప్పుకోవచ్చు. మాక్సిమం సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది. గతంలో తక్కువ రేట్లకు కొంత ఇళ్ల స్థలాలు వస్తున్నాయని బండార్లేట్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇల్లు ములిగిపోవడంతో, లేదా సెల్లార్లు ములిగిపోవడం, అదేవిధంగా పక్కనే ఉన్న తురక చెరువు నుంచి నీరు రావడం, వాటర్ బయటకు వెళ్లే సదుపాయాలు లేకపోవడం లాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రోడ్డును చూస్తే కనుక ఎక్కడ దిగితే ఏమవుతుందనే ఆందోళన కూడా ప్రజల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఈ కొద్ది ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో జామ్ అయిపోతుంది. ఇదే సమయంలో రోడ్డుపై తాత్కాలికంగా ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు, కాబట్టి శాశ్వతంగా పరిష్కారం ఎక్కడా చేయట్లేదండి. సిమెంట్ బ్రిక్స్ తో రోడ్డు నిర్మిస్తే ప్రాబ్లం ఉండదు, అటువంటి పరిస్థితులు ఏం చేయట్లేదు. కేవలం ఇక్కడ గోతుల్ని పోడ్చడానికి తాత్కాలికంగా కొంత కాంక్రీట్ వేసి పూడుస్తున్నారు. తర్వాత మళ్ళీ వర్షం వస్తే ఆ కాంక్రీట్ మొత్తం పైకి లేచిపోయి మళ్ళీ చివరికి యాక్సిడెంట్లకు దీనివల్ల కారణం అవుతోంది. ఒక సిస్టమేటిక్ గా ఒక ఇంజనీరింగ్ మెకానిజం తో ఇదంతా చేయట్లేదు అనేది స్థానికుల యొక్క ప్రధాన ఆరోపణగా మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు, వెళ్తున్న వాహనాలు కూడా చాలా తీవ్రమైన ఆందోళనతో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏ గోతులో ఏముంటుందనే ఆందోళన అయితే వెళ్ళో కనిపిస్తుంది. నిన్న రాత్రి భారీ స్థాయిలో 13.2 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ లో కురిసిన నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఇక్కడి నుంచి ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా చాలా సమయం పట్టిన పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు చాలా మంది ఈ మార్గం గుండా వస్తూ, అంటే ఫ్యామిలీస్ తో కావచ్చు లేదా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ, ఈ ప్రాంతంలో పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని స్థానికంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ స్థాయిలో ఇదంతా ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది నిజాంపేట పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి తమకు సంబంధం లేదని వాళ్ళు, పంచాయతీ దగ్గర ఆ మేరకు నిధులు లేవని పంచాయతీ కూడా పట్టించుకోవడంతో ఈ ప్రాంతవాసులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.